మార్కాపురం జిల్లా సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి జిల్లాను సాధిస్తామని మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు హెచ్చరించారు. మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ పిలుపు మేరకు పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం, కిద్దలూరు, మార్కాపురంలోని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో రాస్తారోకాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ వేసపోగు సుదర్శన్ మాట్లాడుతూ గత 46 రోజుల నుంచి జరుగుతున్న వివిధ రకాల నిరసన కార్యక్రమాలలో భాగంగా రాస్తో రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాలలో మార్కాపురం జిల్లా కావాలని ప్రతి గొంతుకు కోరుతున్నట్లు వారన్నారు. కుల మతాలకు అతీతంగా కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల వారు ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమానికి బలం చేకూరుస్తున్నారని అన్నారు. ఈరోజు అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో అనాదిగా ఇక్కడ అభివృద్ధికి నోచుకోకపోవడంతో మార్కాపురం జిల్లా కావాలని పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా ఈరోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడతా ఉంది. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర రోకలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గతం 45 రోజుల నుండి జరుగుతున్న ఈ ఉద్యమంలో కార్మికులు, కర్షకులు, వ్యాపార వర్గాలకు సంబంధించిన వారు రోజు పనిచేసుకుంటే బతికేటువంటి ప్రజలు సైతము ఈ ఉద్యమంలో పాల్గొంటూ మార్కాపురం జిల్లా కావాలని నినదిస్తూ ఉన్నారు. అంతేకాదు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమానికి బలంని చేకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే మార్కాపురం జిల్లా సాధన సమితి చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పాలకులు మాత్రము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చూసుకుంటే మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమాలు అయితేనేమి, నిరసన కార్యక్రమాలు అయితేనేమి, వివిధ కుల సంఘాలు వర్గాలతో ఏర్పాటవుతున్న ఈ రిలే నిరాహార దీక్షలు బలం చేకూరుస్తూ ఉన్నాయి. ఉద్యమంలో భాగంగా ఈ జిల్లాను సాధించుకుంటాం. ఈ జిల్లా సాధనలో ప్రభుత్వం కానీ ఏమైనా జిల్లా చేయడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వ మెడలు ఉంచి జిల్లా సాధించుకుంటామని అందులో భాగంగా మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాం. ఖచ్చితంగా జిల్లాను సాధిస్తామని తెలియజేస్తాం. కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు మేము పార్లమెంట్కు ఒక నియోజకవర్గ జిల్లాగా చేయాలని మేము ఎన్నికల్లో పెట్టుకున్నాం. దాని ప్రకారం చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానివల్ల మాకు ఉపయోగం ఏంటి? ఏం మరి చెప్పేదాన్ని.